ఆరోగ్యం కొవ్వును తగ్గించే ఒక 12 మంచి ఫుడ్స్ అలవాట్లేంటో చూద్దాం. ఒకటి, పసుపు. రోజు తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. పసుపు రక్త కణాలలో రక్తం గడ్డగట్టే సమస్యను తొలగించి గుండెపోటు రాకుండా కాపాడుతుంది. 2, యాలకులు. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయినటువంటి అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులకు ఉంది. మిరప. వీటిని ఆహారంలో భాగంగా తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే దీని ప్రభావం కనిపిస్తుంది. మిరపలోని క్యాలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చు అయ్యే కొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు. 4, కరివేపాకు. బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు చెడు కొవ్వును ఊడ్చేస్తాయి. ఇవి కూరల్లో కలిపి తిన్నా లేకపోతే రోజు 10 కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే. 5, వెల్లుల్లి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియాస్ యాసిడ్స్ను కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. 6, ఆలివ్ ఆయిల్. వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్ ఫ్లవర్, గ్రౌండ్ నట్ ఆయిల్స్లతో పోల్చుకుంటే దీని ఖరీదు కొంచెం ఎక్కువే. అయినా అన్ని నూనెల కంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ని యాంటీ యాక్సిడెంట్ అని కూడా అంటారు. హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి. క్యాబేజీ. బరువు తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకొని తినే వాళ్ళలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువగా నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా ఉడికించిన క్యాబేజీ కూరలను తింటే చాలా మంచిది. 8, పెసరపప్పు. కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, బిసిఈ, ప్రోటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉండొచ్చు. కొవ్వు తక్కువగా కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్ పెంచే పెసరపప్పు తినడం అనేది తగ్గించద్దు. 9, తేనె. మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబిసిటీని అంటే మన బరువును తగ్గించే తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది. తేనె రోజు ఉదయం పూట వేడి నీళ్ళలో 10 చుక్కలు తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు. ఇన్స్టెంట్ ఎనర్జీగా ఉంటుంది. 10, మజ్జిగ. గ్లాసుడ్ మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీస్ దొరుకుతుంది. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు, 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి ఎక్కువ శక్తినిచ్చే గుణం మజ్జిగలోనే ఉంటుంది. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గచ్చు. 11, సజ్జలు. అత్యధికమైనటువంటి ఫైబర్ దొరికే ధాన్యాలలో సజ్జలు ముందు వరుసలో ఉంటాయని చెప్పవచ్చు. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్తో పాటు ఎక్కువ ఫైబర్ను లభిస్తుందని చెప్పవచ్చు. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగాలు చాలా అద్భుతంగా కలుగుతాయి. 12, చక్కెర లవంగాలు. ఈ 2 లేకుండా మసాలా వంటలు ఉండవు. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో చక్కెర లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్ సమస్య రాకుండా చేస్తాయి. ఇవన్నీ మీరు డైలీ మెనూలో ఉండేలా చూసుకుంటే అధిక బరువును, అధిక రక్తపోటు, మధుమేహం నుండి, జీర్ణకోశ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు. మా నెక్స్ట్ వీడియోలో మరొక మంచి విషయాన్ని కోసం తెలుసుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబర్స్.